గారి 132వ జయంతి. భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసి ప్రతి పౌరుడు హక్కుల్ని కాపాడి ఈ దేశం ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇదేంటి, కోర్టులు ఇదేంటి, ఐఏఎస్ అధికారులు ఇదేంటి, పాత్రికేయుల యొక్క ధర్మం ఏంటి అన్నది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహావ్యక్తి, గొప్ప వ్యక్తి, మహానుభావుడు పుట్టినరోజు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అటువంటి వ్యక్తిని మరించుకోవటం, ఆయన చూపించినటువంటి దారిలో నడవటం ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏదైతే రాశారో, గడుపు బలమైన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు, ప్రతి ప్రభుత్వం కూడా పాటుపడాలని చెప్పి ఆయన చూపించినటువంటి దారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా శాసనసభ్యులుగా ఆయన చూపిస్తున్నటువంటి దారిలోనే ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి గుర్తుండిపోయేటట్టు విజయవాడలో ఉన్నటువంటి స్వరాజ్య మైదానం దాదాపు 11 ఎకరాలు, ఎకరం 100 కోట్ల రూపాయలు విలువ చేస్తుందంటే 1000 కోట్ల రూపాయలు వాల్యూ గలటువంటి ల్యాండ్లో విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించారు. ఈరోజు దాన్ని ప్రారంభించాల్సినటువంటి రోజు. అయితే అది 125 అడుగులు విగ్రహం, దాదాపు 75 అడుగులు చిన్న నుంచి ఫౌండేషన్ రావటం, అవి ఇప్పుడు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయనకి ఘనంగా నివాళులర్పించాలి. మరణించినటువంటి వ్యక్తికి వాడవాడలా ఈ దేశంలోనే అత్యంత ఘనంగా జరిగేటువంటి పండుగ ఉందంటే అది ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి. ఎందుకంటే అంబేద్కర్ గారి జయంతి అంటే ఇది ఒక ఊరికో ఒక గ్రామానికో సంబంధించినటువంటిది కాదు, ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటిలోనూ, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి వ్యక్తి కూడా ఒక పండుగగా జరుపుకునేటువంటి ఒక మనిషిగా, అంటే దేవుడికి సంబంధించినటువంటి పండుగలు, పుట్టినరోజులు వస్తూ ఉంటాయి, అన్నీ కూడా వాళ్ళకు వాళ్ళకు సంబంధించినటువంటి సంబంధంగా పూజించేటువంటి భక్తులు చేసుకుంటారు. ఒక మనిషిగా జీవించి, మనిషిగా ఈ దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి, మనందరం చూసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చూపించినటువంటి దారిలో నడవబట్టే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎంపీ పదవి, ఎమ్మెల్యే పదవి, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మధ్యకి వెళ్ళి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి గురించి వైఫై హోటల్లో క్యాంపు పెట్టుకుని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సొంత పిల్లనిచ్చినటువంటి మామకి వెన్నుపోటు పడిచి ఆ పదవనే ముఖ్యమంత్రి పదవనే పార్టీని కబ్జా చేసినటువంటి ఒక 420 గారి గురించి ఈరోజు మాట్లాడుకోవడం అవసరం మనం కాదు. మీరు కూడా పాత్రికేయులు కూడా ఆలోచించాలి. ఒక మహనీయుడిని ఒక పెదవతో, ఒక 420 గారితో పోల్చడం, ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అటువంటి వ్యక్తి గురించి మాట్లాడటం కూడా అది ఆయన అవమానించినట్టు అవుతుంది. కాబట్టి ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు 420 గారి గురించి తర్వాత మాట్లాడుతుంది.